ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో ఈరోజు బ్లాగ్ కోసం అయితే ఫ్రెండ్స్, రీసెంట్గా మన వైజాగ్లో అప్పుగారి దగ్గర లుంబిని పార్క్ని అయితే రెనోవేట్ చేశారు. సో దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. సో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే గాదిరాజు ప్యాలెస్. అయితే ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే బిగ్గెస్ట్ కన్వెన్షన్ హాల్. మన వైజాగ్లో పెద్ద పెద్ద ఈవెంట్స్, మ్యారేజెస్ అయితే ఇక్కడ జరుగుతుంటాయి రెగ్యులర్గా. వీలైతే ఏదో రోజు ఇక్కడ వ్లాగ్ చేసి పెడతాను ఫ్రెండ్స్, బట్ దానికైతే మీ సపోర్ట్ చాలా అవసరం నాకు. సో ముందుకు వెళ్ళిపోతాం పదండి. మనం కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్లో ఉంటుంది మనకి లుంబిని పార్క్. పార్క్ ఎంట్రన్స్ వ్యూ చూద్దాం ఎలాగుందో. ఇక్కడ తాతయ్య గారు టికెట్ అడుగుతారంట. ఓ తాతయ్య గారు మనం లుంబిని పార్క్ అయితే వచ్చేసాం. ఇదే దాని ఎంట్రన్స్. నేనైతే ఎంట్రీ టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. అక్కడైతే పర్ హెడ్ 10 రూపీస్ తీసుకున్నారు. చాలా రీజనబుల్గా ఉంది ప్రైస్ అయితే. అంతేకాకుండా అక్కడ యూపీఐ పేమెంట్ కూడా అవుతుంది. సో క్యాష్ అయినా ఇవ్వచ్చు, యూపీఐనే అవుతుంది. అండ్ ఇంకా ఏంటంటే మనం కెమెరా ఏదైనా ఎక్స్ట్రాగా తీసుకొని వెళ్తే దానికైతే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అండ్ అంతేకాకుండా ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ ఏదైనా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, దానికి కూడా వాళ్ళు ఛార్జ్ చేస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే బుద్ధుడి విగ్రహం ఉంటుంది ఫ్రెండ్స్, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. చెప్పాలంటే ఈ పార్క్ అట్రాక్షన్ అయితే ఇదే. చుట్టూ ఫ్లవర్స్, బ్యాక్ సైడ్ బీచ్ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. డ్రోన్ ఉంటే మీకు మొత్తం 360 డిగ్రీస్ వ్యూ చూపిద్దాం. ప్రజెంట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, ప్రస్తుతానికి దీంతో అయితే అడ్జస్ట్ అయిపోతుంది.
ఇక్కడ నుంచి ఒకసారి బీచ్ వ్యూ చూద్దాం పదండి ఫ్రెండ్స్. కొంచెం జూమ్ చేసి చూపిస్తాను మీకు కొంచెం క్లారిటీగా కనిపించడానికి. అలానే ఈరోజు సన్సెట్ అయితే చాలా బాగుంది, మీరు చూస్తున్నారు కదా. కొంచెం మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు. అండ్ ఈరోజు మాకు తెలిసి మేము కరెక్ట్ టైంకే వెళ్దాం అనిపించింది, ఎంత మంచి వ్యూ అయితే మనకి క్యాప్చర్ అయింది. చూసినట్టయితే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి కూడా ఫెసిలిటీస్ అయితే ఇక్కడ చాలా బాగానే ఉన్నాయి. మీరు చూడండి కావాలంటే ఇక్కడ పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటుండ్రు, మేము కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో జాయిన్ అవుతాం. ఇప్పటివరకు డే వ్యూ అయితే చూసాం, సో ఇప్పుడు నైట్ వ్యూ కూడా చూద్దాం. సో నైట్ కూడా ఇక్కడ చాలా బాగుంది. అయితే వ్లాగ్ ముగించి ఇంటికి బయలుదేరుతున్నాం.
బాయ్ ఫ్రెండ్స్.